పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులే కార్పొరేటర్ సంతకాన్ని ఫోర్జరీ చేయడం అంటే మున్సిపల్ పాఠశాలలో ఏం జరుగుతోందో భగవంతుడికే ఎరుక. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో నడుస్తున్న మహాత్మాగాంధీ మున్సిపల్ హైస్కూల్లో కార్పొరేటర్ను అవమానించిన మహాత్మాగాంధీ మున్సిపల్ హైస్కూల్ సిబ్బంది, తిరుపతి ఎంజీఎం పాఠశాలలో ఇటీవల నిర్వహించిన స్కూల్ కమిటీ ఎన్నికల్లో కార్పొరేటర్ శాలిని మహేశ్వరరెడ్డి కోఆప్షన్ సభ్యురాలిగా కొనసాగుతోంది. అయితే కోఆప్షన్ సభ్యురాలు ప్రమేయం లేకుండా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురుగన్ ఎన్నికలు నిర్వహించి కార్పొరేటర్ సంతకాన్ని సైతం తానే పెట్టి జిల్లా విద్యాశాఖ అధికారికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఇదే అంశం తెలుసుకున్న 17వ డివిజన్ కార్పొరేటర్ తూకివాకం శాలిని మహేశ్వరరెడ్డి పాఠశాలకు విచ్చేసి తన ప్రమేయం లేకుండా తన సంతకాలు ఎలా పెడతారు అని సిబ్బందిని నిలదీయగా, అవును తామే పెట్టాము అని మురుగన్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఇదే అంశాన్ని కార్పొరేటర్ శాలిని మహేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గడిచిన 3 సంవత్సరాలుగా పాఠశాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశానన్నారు. అయితే ఎన్నికలు జరుగుతాయని సమాచారం అందించిన పాఠశాల సిబ్బంది ఎన్నికలు ముగిసిన తర్వాత తన ప్రమేయం లేకుండా తన సంతకాన్ని సైతం ఫోర్జరీ చేసే హక్కు పాఠశాల అధ్యాపక సిబ్బందికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. తాను వస్తున్నానని సమాచారం అందుకున్న హెడ్ మాస్టర్ మురుగన్ అక్కడి నుండి పరారయ్యారు. అయితే కార్పొరేటర్ హెడ్ మాస్టర్ ఛాంబర్ నుండి వెళ్లకుండా అక్కడే బైఠాయించడంతో సిబ్బంది ప్రధానోపాధ్యాయులకు ఫోన్ చేసి రమ్మని తెలిపారు. అయితే పాఠశాలకు విచ్చేసిన హెడ్ మాస్టర్ కార్పొరేటర్కి నచ్చ చెప్పే ప్రయత్నం చేయగా ఇటువంటి చర్యలు చేపట్టడం బాధాకర విషయమని, తాను ఈ అంశాన్ని న్యాయబద్ధంగా తీసుకువెళ్తానని మీడియాకు విన్నవించారు. తన హక్కును భంగం కలిగించేలా ఎంజీఎం పాఠశాల సిబ్బంది చేశారని, ఇదే అంశంపై చట్టపరంగా వెళ్తానని తెలిపారు. జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్, జిల్లా విద్యాశాఖ అధికారి, ఉప విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లి శాఖాపరమైన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని తెలపబోతున్నానని పేర్కొన్నారు. పాఠశాల ఆవరణలో ఉండే తమకు సమాచారం అందించకుండా ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించి కమిటీని వేయడం కాక తన సంతకాన్ని ఏ విధంగా మీరు పెడతారు అని హెడ్ మాస్టర్ని నిలదీశారు. మున్సిపల్ పాఠశాలలో మున్సిపల్ కార్పొరేటర్కు విలువ లేకపోవడం ఏంటి అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన తనను అగౌరవపరిచిన సిబ్బందిపై చర్యలు చేపట్టేలా న్యాయపరంగా వెళ్తానన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ తూకివాకం శాలిని మహేశ్వరరెడ్డి మీడియాకు తెలిపారు. కోఆప్షన్ మెంబర్ అయినటువంటి నేను ఇక్కడ సైన్ చేయాల్సి ఉంటుంది. అంత ఎన్నికంత అయిపోయిన తర్వాత ఆ సైన్ కూడా గౌరవ ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్ గారు నా సైన్ ఫోర్జరీ చేశారు. అడిగితే ఆయన్ని, వారిని అడిగాం, ఎలా ఎవరు పెట్టారు నా సైన్, మీకు అసలు మీరు మాకు ఇంటిమేట్ కూడా చేయలేదు, మీరు మాకు ఎలా జరిగింది అంటే నేనే పెట్టాను ఆయన చెప్పిన సమాధానం. నేను క్యాపిటల్ లెటర్స్లోనే కదా పెట్టాను, రాశాను నేను అన్నారు. అంటే క్యాపిటల్ లెటర్స్లో నా పేరు సంతకం ఉన్న చోటు రాసేస్తే సరిపోతుందా? ఇప్పుడు నేను ఒక కార్పొరేటర్గా నేను ప్రజల నుంచి ఎన్నుకోబడ్డాను. నేను నాదేమీ నామినేటెడ్ పోస్ట్ కాదు, ఇంకోటి కాదు, ప్రజల నుంచి ఎన్నుకోబడిన నాకు ఈ విధంగా వీళ్ళ విధంగా చేస్తానంటే, ఒక కార్పొరేటర్, మహిళా కార్పొరేటర్ నేను, నాకు వీళ్ళ విధంగా చేస్తానంటే ఇంకా దాన్ని మేము ఎలా తీసుకోవాలి?